హరిహర వీరమల్లుపై అప్డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ భీమ్రా నాయక్ రిలీజ్ తర్వాత ఇమీడియట్ గా హరిహరి వీరమల్లు షూటింగ్ లోకి జంప్ అవుతారనుకుంటే ఆయన అటు రాజకీయాలు ఇటు రష్యా ట్రిప్స్ లో బిజీగా మారిపోయారు. ఇక మధ్యలో పవన్ కళ్యాణ్ హరిహరి వీరమల్లుని పక్కన పెట్టి మేనల్లుడు సాయ్ తేజ్ తో ఓ తమిళ హిట్ మూవీని రీమేక్ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇక మార్చి 1st వీక్ లోనే హరిహర వీరమల్లు ఫ్రెష్ షెడ్యూల్ మొదలు పెట్టాల్సి ఉండగా అది కాస్త పోస్ట్ పోన్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సినిమా అప్డేట్ పై ఎలాంటి న్యూస్ లేదు. అయితే ఈ రోజు హరిహర వీరమల్లు నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. కొద్ది రోజుల్లో హరిహర వీరమల్లు సెట్స్ పైకి వెళ్లబోతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 17వ శతాబ్ద కాలాన్ని ప్రతిబింబించేలా అప్పటి గొప్ప నిర్మాణాలను సెట్టింగ్స్ రూపకల్పన చేస్తున్నారు. ఇక గోల్కొండ ఫోర్ట్ చార్మినార్ లాంటి సెట్స్ ఈ మూవీ కోసం వేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సీనియర్ ఆర్ట్ డైరెక్టర్తో తోట తరణి పర్యవేక్షణలో కొన్ని సెట్టింగ్స్ సిద్ధం చేయిస్తున్నారు. ఈ సెట్టింగ్స్ ఒకదాన్ని మించిపోయేలా మరొకటి ఉంటాయనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. పవన్ చిత్రంలో ప్రాచీన భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు క్రిష్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తూ ఉండగా బాలీవుడ్ భామ నోరా ఫతీ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది.